Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Hi, welcome to iDream. లోన్ల పేరుతో స్కీమ్ల పేరుతో ఈ మధ్య కొందరు కేడీలు అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మి వారికి ఇస్తే వాళ్ళు టోపి పెట్టి పరారవుతున్నారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఇదే జరిగింది. నమ్మకంతో తమ దగ్గర సంవత్సరాలుగా చిట్టి కడుతున్న వారి డబ్బులు తీసుకుని పరారయ్యారు. 6 కోట్ల రూపాయలతో ఒకరు కుచ్చి టోపి పెట్టారు. ఘరానా కుచ్చి టోపి పెట్టింది ఓ వ్యాపారి అనుకుంటే పొరపాటే. చిట్టీల పేరుతో 6 కోట్ల రూపాయలకు స్థానికులను బురిడి కొట్టించింది ఓ హిజ్రా. బాధితుల ఫిర్యాదుతో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు ముందస్తు ఐపీ నోటీసులతో షాక్ ఇచ్చింది. యాదాద్రి జిల్లాలో పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో 25 ఏళ్లుగా మాధవి అనే హిజ్రా తన గ్యాంగ్తో ఉంటోంది. స్థానిక మహిళలతో పాటు చిరు వ్యాపారులతో కూడా హిజ్రా మాధవి మంచి సంబంధాలు కలిగి ఉండేది. దీంతో కొంతకాలంగా మాధవి వద్ద స్థానికులు చిట్టీలు వేస్తున్నారు. తమ భవిష్యత్ అవసరాల కోసం 50 మందికి పైగా హిజ్రా వద్ద చిట్టీలు వేస్తున్నారు. ఎత్తిన చిట్టీల డబ్బులు తర్వాత ఇస్తానంటూ హిజ్రా మాధవి వాయిదా వేస్తోంది. సుమారు 6 కోట్ల రూపాయల చిట్టీ డబ్బులతో 4 రోజుల క్రితం హిజ్రా మాధవి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోం అంటున్నారు. హిజ్రా కోసం గాలించి బాధితులు పట్టుకుని యాదగిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులతో తమకు చిట్టి డబ్బులు వస్తాయని బాధితులు ఆశపడ్డారు. కానీ చిట్టి డబ్బులు విషయమై హిజ్రా మాధవిని ప్రశ్నించగా ముందస్తుగా ఐపీ పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. దీంతో ఏమీ చేయలేక హిజ్రా మాధవితో సెటిల్ చేసుకోవాలంటూ బాధితులకు పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్టీలు వేస్తే హిజ్రా మాధవి మోసం చేసిందని బాధితులు లబోదిబోం అంటున్నారు. తమకు ఎలా న్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? కామెంట్ చేసి మాకు చెప్పండి.